హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో దయ్యం అనేది అందరికీ తెలుసండి, అందులో దయ్యం రకాలు ఉన్నాయని మీకు తెలుసా? అందులో 5 రకాలు ఉన్నాయండి. 5 రకాల్లో 1 రకం వచ్చేసి పోల్డర్ గిస్ట్ గోస్ట్, ఉన్న దాంట్లో డేంజరస్ అయిన గోస్ట్ అండి. ఇలాంటి స్టోరీస్ కానీ ఫ్యాక్ట్ కంటెంట్ కానీ మీ యూట్యూబ్ ఛానల్లో కావాలనుకుంటున్నారా? అలాగైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ కంటెంట్ అనేది ఈ ఒక్కొక్క వెబ్సైట్లను ఎక్స్ప్లెయిన్ అయితే చేసింటాను, ఆ కంటెంట్ని బట్టి మీరు వీడియో అప్లోడ్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం వెబ్సైట్ చూద్దామండి. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ది ఫ్యాక్ట్ సైట్. ఈ వెబ్సైట్లో మీకు టాప్ లిస్టెడ్లో ఉన్న 100 స్టోరీస్ కానీ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ, స్పేస్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ కానీ అన్నీ దొరుకుతూ ఉంటాయండి. ఈ వెబ్సైట్లో మీరు గ్యాదర్ అయితే చేసుకోవచ్చండి. సో వీడియోస్ అనేవి మీరే సెర్చ్ చేసి వెతుక్కోవాలండి. వీడియోస్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో వేస్తాను, రిలేటెడ్ కంటెంట్ ఫ్యాక్ట్ కోసం వీడియోస్ ఎలా అయితే చేయాలనేదండి. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది అర్థం అవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకుని ట్రాన్స్లేట్ చేసుకోండి. సో ట్రాన్స్లేట్ చేయగానే తెలుగులో మీకు అండర్స్టాండ్ అవుతుంది స్టోరీ అనేది. ఇప్పుడు చూసారంటే ఒక్కొక్క ఫ్యాక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, చిన్న చిన్న కంటెంట్గానే ఉంటుంది. ట్రాన్స్లేట్ అయితే చేసుకొని మీరు మీ వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వండి. సో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి గ్రావిస్టోన్ అండ్ గోస్ట్ అండ్ గ్రావిస్టోన్స్ అండి. సో ఇందులో వచ్చేసి టైప్స్ ఆఫ్ గోస్ట్ అనేవి అవైలబుల్గా అయితే ఉంటుంది, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కాబట్టి నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను మీకు. సో 5 టైప్స్ ఆఫ్ గోస్ట్ అండ్ స్టార్టింగ్ అనేది చెప్పింటాను. ఈ వెబ్సైట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి, క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి ఉంటారు. సో ఇంటరాక్టివ్ పర్సనాలిటీ గోస్ట్, ఈకోప్లిజం, ఈకోమిస్ట్, పోటర్ గోస్ట్ గురించి అన్నీ అయితే చెప్తూ ఉంటారండి ఇందులో. సో క్లియర్గా అర్థమవుతుంది మీకు, ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చండి. కొత్తగా ఉంటుంది మీకు మీ వీడియోస్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ చూసాం. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి డిడ్ యూ నౌ డాట్ కామ్లో వచ్చేసరికి చాలా అంటే చాలా అయితే ఉంటాయండి. మీకు ఏ కంటెంట్ కావాలన్నా రిలేటెడ్గా, ఫ్యాక్ట్ రిలేటెడ్ కానీ మీరు అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. సైడ్లో అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మీరు చూస్ చేసుకొని మీరు ఏ ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటానో అవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. అన్ని చిన్న చిన్న ఫ్యాక్ట్స్ ఉంటాయి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి, ఓకేనా? స్పేస్ రిలేటెడ్ కావచ్చు, నేచర్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, టైం కావచ్చు, కలర్స్ కావచ్చు, అనిమల్ కావచ్చు, అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయండి didyounow.com వెబ్సైట్. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఫ్యాక్ట్. స్పేస్ ఫ్యాక్ట్ చెప్పేవారు వెబ్సైట్ వచ్చేసి ఇందులో అయితే ఎక్కువగా ఉంటాయండి. మీకు ఏది కావాలన్నా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. గ్యాలక్సీస్ కావచ్చు, మూన్ కావచ్చు, యూనివర్స్ కావచ్చు, ఈ సోలార్ సిస్టమ్స్ కావచ్చు, ప్లానెట్స్ గురించి కావచ్చు, అన్నీ మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి. సోలార్ సిస్టమ్, మూన్, తర్వాత డ్రాక్ ప్లానెట్ అంటే ఏంటి, గ్యాలక్సీస్ అంటే ఏంటి, అన్నీ అయితే క్లియర్గా అయితే ఉంటాయండి. ఒక్కొక్కటి మీరు క్లిక్ చేయగానే ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్క్స్ గురించి మనం తెలుసుకోవాలనుకోండి, క్లిక్ చేసుకోండి, సైడ్లోనే ఉంటుంది, లేకపోతే ఇమేజ్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకుంటే టోటల్ ఎక్స్ప్లెనేషన్, తర్వాత ఆర్బిట్ డిస్టెన్స్, ఆర్బిట్ పీరియడ్, సర్ఫేస్ టెంపరేచర్ నుంచి అన్నీ ఉంటాయండి. మీరు తెలుసుకొని ఈ కంటెంట్ వేస్తే కానీ మీకు చాలా అంటే చాలా రీచ్ అయితే ఎక్కువగా అయితే ఉంటుందండి మీకు. సో స్పేస్ రిలేటెడ్ కావాలనుకుంటే ఈ వెబ్సైట్లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ది ఫ్యాక్ట్ ఫైల్. ది ఫ్యాక్ట్ ఫైల్ వచ్చేసరికి కంట్రీ గురించి ఉంటుందండి. కంట్రీ గురించి అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఫ్యాక్ట్ అనేది అయితే ఉంటుంది. సో ఆ ఫ్యాక్ట్ అనేది అన్ని కంట్రీలోనూ ఈ వెబ్సైట్లో ప్రొవైడ్ అయితే చేసి ఉంటారండి. ఇప్పుడు ఇండియాలో ఎన్ని ఫ్యాక్ట్ ఉన్నాయి, తర్వాత ఆ ఫ్యాక్ట్ అనేవి అప్డేట్ అయితే చేస్తూ ఉంటారండి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఫ్యాక్ట్ అనేది అయితే ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఒక ఏ కంట్రీ మీరు చూసుకుంటారో ఆ కంట్రీ మీకు అన్ని ఫ్యాక్ట్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు ఫ్యాక్ట్ అనేది చెప్పవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ కంట్రీలో ఈ ఫ్యాక్ట్ అయితే ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చేయొచ్చండి. ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది మీకు. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ది ఫ్యాక్ట్ ఫైల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ చూస్ చేసామనుకోండి, 82 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ సౌత్ ఆఫ్రికా ఉంది. సో ఇందులో ఉన్న 82 ఫ్యాక్ట్ అనేది అన్నీ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి రీడ్ చేయండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొత్తగానే ఉంటుంది. మీ ఆడియన్స్ అనేది ఎంగేజ్లోనూ పెట్టుకోవచ్చండి. మంచి మంచి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. తర్వాత స్పేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇస్రో వెబ్సైట్ ఫాలో అవ్వండి, తర్వాత నాసా వెబ్సైట్ ఫాలో అవ్వండి, ఓకేనా? మిషన్స్ గురించి తెలుసుకోవాలి, తర్వాత అప్కమింగ్ మిషన్ గురించి తెలుసుకోవాలి, గ్యాలక్సీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు నాసా వెబ్సైట్ ఫాలో అవ్వండి. ఎక్కువగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా అంటే చాలా దొరుకుతూ ఉంటాయండి. ఇస్రో రిలేటెడ్ కావచ్చు, తర్వాత ఏదైనా ఇమేజెస్ కావచ్చు అవైలబుల్గా ఉంటుంది, ఈ బుక్ చదవడం కావచ్చు, అన్నీ మీకు క్లియర్గా అయితే ఉంటుందండి ఇందులో. సో మిషన్స్ ఏదేది వస్తూ ఉంటాయి, అప్కమింగ్ మిషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది ఇందులో, మీరు తెలుసుకోవచ్చు. సో మీరు
ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అని అప్లోడ్ చేయండి. తర్వాత డబ్ల్యూటీఎఫ్ ఫన్ ఫ్యాక్ట్ వెబ్సైట్ అండి. ఇందులో వచ్చేసి మీకు ఫ్యాక్ట్ కేటగిరీ అవైలబుల్గా ఉంటుంది. సైడ్లో ఏ ఫ్యాక్ట్ కేటగిరీ కావాలనో ఆ ఫ్యాక్ట్ కేటగిరీ మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. అనిమల్స్ కావచ్చు, ఆసమ్ ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, సో లాస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, నేచర్ కావచ్చు, పీపుల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, టెక్ రిలేటెడ్ అన్నీ అవైలబుల్గా ఉంటుంది సైడ్లో. ఆ ఫ్యాక్ట్స్ అనేది ఇక్కడ మీకు ఇమేజ్ రూపం గాను టెక్స్ట్ రూపం గాను ఇస్తూ ఉంటారండి. సో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి మనకు స్టోరీస్ రిలేటెడ్ కావాలనుకుంటే మీరు రెడ్యూస్ ప్రాంప్ట్స్ అనే వెబ్సైట్ మీకు అవైలబుల్ అయితే ఉంటుందండి. సో ఇందులో వచ్చేసి స్టోరీస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. మీరు రీడ్ అయితే చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉండవచ్చు. మంచి మంచి స్టోరీస్ అవైలబుల్గా ఉంటుంది, చూస్ చేసుకొని మీరు ఇవ్వచ్చండి. హారర్ కావచ్చు, తర్వాత స్కూల్ రిలేటెడ్ కావచ్చు, ఫన్ రిలేటెడ్ కావచ్చు, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఫ్యాంటసీ ఉండొచ్చు, హారర్ ఉండొచ్చు, అన్ని రిలేటెడ్ ఏ టు జెడ్ అన్ని రిలేటెడ్ స్టోరీస్ ఇందులో అవైలబుల్గా ఉంటాయి. మీరు రీడ్ చేసి ఒక్కొక్క స్టోరీ కూడా మీరు వీడియోగా వేయొచ్చండి. చాలా అంటే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో చాలా స్టోరీస్ అయితే చూస్తాం. ఇంకో కొన్ని వెబ్సైట్ అయితే ఉన్నాయి, అందులోను చూద్దామండి. సో టాప్ వెబ్సైట్కి అయితే వెళతాం నెక్స్ట్ వెళ్ళగానే. తర్వాత స్టోరీ స్టార్ వెబ్సైట్లో స్టోరీస్ అనేవి అప్డేట్ అయితే చేస్తూ ఉంటారండి. సో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది స్టోరీస్ అనేవి. మీరు రీడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వచ్చండి. ఇందులో మీరు జాయిన్ కూడా అవ్వచ్చు, స్టోరీ రైట్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు, ఓకేనా. సో మీకు అనేది క్రియేట్ అయితే వస్తూ ఉంటుంది, రెవెన్యూ కూడా మీకు జనరేట్ అయితే అవుతూ ఉంటుంది ఈ వెబ్సైట్లో. సో జాయిన్ అయ్యే ముందు ఒకసారి మీరు వెబ్సైట్ గురించి పూర్తిగా తెలుసుకొని తర్వాత జాయిన్ అవ్వచ్చండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెబ్సైట్లో చూసినట్లయితే స్క్రోల్ చేసుకుందాం. స్క్రోల్ చేసుకున్న తర్వాత మీ స్టోరీస్ ఏదైతే కావాలనో అన్ని థీమ్ అయితే ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. హారర్ కావాలన్నా, తర్వాత ఫ్యారిటైల్స్ కావాలన్నా, ఏది కావాలనో, సైన్స్ రిలేటెడ్ కావాలంటే సైన్స్ రిలేటెడ్ అవన్నీ అయితే చూస్ అయితే చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా స్టోరీస్ కానీ సబ్జెక్ట్ వైజ్గా కావాలంటే అడ్వెంచరా, యాక్షన్, హారరా, తర్వాత సైన్స్ ఫిక్షన్, తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ రిలేటెడ్ అన్ని ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండి. హిస్టరీ రిలేటెడ్ మిస్టరీనా అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇందులో మీరు ఫాలో అవ్వచ్చండి. ఒక క్లిక్ చేస్తారనుకోండి మీకు షో అయితే అవుతుంది. సో అన్నీ మీరు చూస్ అయితే చేసుకోవచ్చండి. సో ఈ వెబ్సైట్లో ఇది ఉంది ఇది లేదు అన్నట్లేదు, అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం హిస్టరీ రిలేటెడ్గా క్లిక్ చేసామనుకోండి షో అవుతుంది, అన్నీ అయితే షో అవుతుంది. మీరు ఒక్కొక్కటి టిక్ చేస్తారనుకోండి స్టోర్ అనేది షో అవుతూ ఉంటుంది. మీరు ఆ స్టోర్ అనేది రీడ్ చేసి మీ వీడియోస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చండి, ఓకేనా. సో నెక్స్ట్ మనం వెబ్సైట్కి అయితే వెళదామండి. ఈ వెబ్సైట్ వచ్చేసరికి స్టోరీ స్టార్. ఈ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి బెస్ట్ ఫ్యాక్ట్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు కేటగిరీ వైజ్ గాను మీరు చూస్ అయితే చేసుకోండి. ఏ కేటగిరీ చూస్తుంటే ఆ కేటగిరీ, తర్వాత ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కావచ్చు, ఇందులో వచ్చేసి బాగుంటుంది, మీరు యూస్ అయితే చేసుకోవచ్చండి. సో ఓకేనా, ఫ్యాక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. మీరైతే చూస్ చేసి వెబ్సైట్ అనేది చూసేదానికి ఇలానే ఉంటుంది, కానీ మీరు వెబ్సైట్లో వెతకాలండి. సో ఏ కేటగిరీ ఎక్కడెక్కడ ఉంది, తర్వాత ఎలాంటి కావాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్ట్ బీస్ అనే వెబ్సైట్లో మీకు అవైలబుల్గా అయితే ఉంటుందండి. ఏ ఫ్యాక్ట్ కావాలో ఆ ఫ్యాక్ట్ మీరు చూస్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈజీగా రీడ్ చేసుకోవచ్చు. ఏ ఫ్యాక్ట్ కావాలో కేటగిరీ వైజ్గా ఉంటుంది. సో ఓల్డర్ పోస్ట్, తర్వాత కేటగిరీ వైజ్ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు రిలేటెడ్ కావచ్చు, ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, స్పేస్ రిలేటెడ్ కావచ్చు, అన్నీ అయితే మీరు వెబ్సైట్లో పైన టాప్లో అయితే షో అవుతుంది మీకు. అందులో సెర్చ్ చేసి మీరు చూసేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కికాస్ ఫ్యాక్. కికాస్ ఫ్యాక్ట్స్ వచ్చేసి మనకు అవైలబుల్గా అయితే ఉంటుందండి. ఈ వెబ్సైట్లోను మనకు ఫ్యాక్ట్ రిలేటెడ్ కావచ్చు, సైన్స్ రిలేటెడ్ కావచ్చు, తర్వాత అన్ని మనకైతే అవైలబుల్గా అయితే ఉంటుందండి. మీరైతే రీసెంట్ పోస్ట్ అయితే షో అవుతూ ఉంటుంది. ఒక్కొక్కటి క్లిక్ చేయగానే మీకు అన్ని అవైలబుల్గా ఉంటే రీడ్ చేసుకోవచ్చండి. ఒక్కొక్క పార్ట్ వైజ్గా ఉంటుంది, ఎలా ఉంటుందని చెప్పేసి 380 something 480 something పైన ఎక్కువగా ఇందులో పోస్ట్ అనేది ఉంటుందండి. క్రేజీ ఫ్యాక్ట్స్ వచ్చేసి చిన్న చిన్న ఫ్యాక్ట్ ఉంది, 1 minute లోపల ఉన్న ఫ్యాక్ట్ కేటగిరీ, ఓకేనా. ఇందులో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ వీడియోస్ అనేవి. ఇప్పుడు టాప్ 10 ఫ్యాక్ట్స్ అని చెప్పేసి వస్తుందండి. సో అలా టాపిక్స్ వచ్చేసి ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ మీరు సైడ్లో క్లిక్ చేయగానే మీకు ఆ టాపిక్ అనేది వస్తూ ఉంటుందండి. సో చూస్ చేసుకొని మీ టాపిక్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. సో నెక్స్ట్ మనం వెబ్సైట్కి అయితే వెళదామండి. సో ఇప్పుడు వెబ్సైట్ వచ్చేసరికి ఏటీఐ షార్ట్ ఫామ్లో చెప్తున్నాం మీకు, ఏటీఐ అని వెబ్సైట్లో. ఇందులో మీకు హిస్టరీ రిలేటెడ్గా, తర్వాత సైన్స్ రిలేటెడ్గా, న్యూస్ రిలేటెడ్గా కానీ అన్నీ అయితే వస్తూ ఉంటాయండి. సో సైన్స్ రిలేటెడ్ ఈ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. సో అన్కవర్డ్ హిస్టరీస్, తర్వాత అన్నీ అవైలబుల్గా అయితే ఉంటుంది. స్టోరీస్ అనేవి అన్నీ అయితే వైల్డ్ స్టోరీస్ కావచ్చు, తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అనేవి ఎక్కువగా అయితే ఉంటుందండి. ఒక్కొక్కటి మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు, రీడ్ చేసి మీరు
వీడియోస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. ఓకేనా, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటారు ఈ వెబ్సైట్లో. ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటా. ఇప్పుడు మనం నెక్స్ట్ వెబ్సైట్ కూడా మనం వెళదామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెబ్సైట్లో మనం చూసినట్లయితే ఈ వెబ్సైట్ వచ్చేసి ఏటీఐ వెబ్సైట్ అయితే చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వెబ్సైట్ అయితే చూద్దాం. ఈ వెబ్సైట్ అనే కాదండి, ఇంకా చాలా వెబ్సైట్ అయితే ఉంటాయి. సో ఈ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకుంటూ ఉంటారంటే వికీపీడియా నుంచి తీసుకుంటారండి. సో టాప్ 1 వికీపీడియా. మీకు ఇది ఏదైనా సెర్చ్ చేయాలనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్యాక్ట్ కావాలనుకోండి, సెర్చ్ చేశారనుకుంటే వికీపీడియాలో అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మీరు వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేస్తూ ఉండవచ్చు, తెలుస్తుంది కొత్త కొత్త ఇన్ఫర్మేషన్. సో వికీపీడియాలో మీకు అర్థం అవ్వకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఏదైనా ఒక టాపిక్ సెర్చ్ చేయండి, ఆ ఇన్ఫర్మేషన్ షో అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఒక 2-3 వెబ్సైట్లో చూస్ చేసి పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా ఫ్యాక్ట్ కావాలంటే, ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ కావచ్చు, మిస్ట్రీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, అన్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయండి గూగుల్లో, స్టార్టింగ్లోనే మీకు వస్తూ ఉంటాయి. దాన్ని చూసి మీరు వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం వీడియోస్ ఎలా వెతకాలి అని చెప్పేసి నేను చూపెడతానండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అనుకుంటా, యూస్ఫుల్ అయినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.